पेड़ना असेंबली नियोजक गड़चिन पद रोजल पेड़ना शासन सभ्यु जोगी रमेश गारु स्थानिकंगाने अंटे पेड़ना गूडूरु मंडलाल कलिपी गूडूरु प्रभुत्व आस्पत्रिलो कोविड आस्पत्रिनि प्रारंभिंचालनि अलागे कुर्तवेन्नु बंटुमेल्लि कलिपी बंटुमेल्लि चिनपांड्राकलो अंटे मल्लेश्वरं अनुकुन्नटुवंटि चिनपांड्राकलो ప్రభుత్వ ఆసుపత్రిని కోవిడ్ హాస్పిటల్గా మార్పు చేయాలి. అలాగే ఇక్కడక 25 మంచాలు అక్కడక 25 మంచాలు ఆక్సిజన్ మంచాలతో ఏర్పాటు చేయాలని దేవుడు కృషి చేస్తారు. దానిలో భాగంగా ఆక్సిజన్ పైపింగ్ అంతా కూడా చేశారు. ఈ బండ్లన్నీ కూడా తీసుకొచ్చి మ్యాన్ఫోల్డ్ ద్వారా పైప్ ద్వారా మంచం పక్కకి ఆక్సిజన్ ఏర్పాటు చేయటం చేస్తూ 25 పడకల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి కావాల్సినటువంటి పైప్ బ్లాక్స్ అన్నీ కూడా రమేష్ గారి జోగి రమేష్ గారి యొక్క నేతృత్వంతో ఇన్ని జరిగింది. అట్లాగే తలుపుల వెంకటేశ్వరరావు గారిని చెప్పని గూడూరు ప్రాంతానికి సంబంధించినటువంటి దాత ఆయన దీనికి కావాల్సినటువంటి సుమారుగా 180,000 రూపాయలు 190,000 రూపాయలతో బెడ్ ప్యాన్స్ కానీ కావాల్సిన రిక్వైర్మెంట్ కానీ అట్లాగే బ్యాక్ రెస్ట్ కానీ డిస్పోజల్ బెడ్ షీట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఒక 7 టాయిలెట్స్ని అర్జెంటుగా అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అవన్నీ కూడా తొందరగా పూర్తి చేసుకుని అంటే అన్నీ ఒకటొకటి వేగంగా శరవేగంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఇవాళ టాయిలెట్స్ టైల్స్ ఒకటి ఉంటే జిల్లా కలెక్టర్ గారు ఆయన చూసి ఏ పరిస్థితుల్లో కూడా టైల్స్ పూర్తవకుండా అడ్మిషన్స్ వద్దు, ఇవాళ సాయంత్రంలోపు టాయిలెట్స్ అన్నీ కూడా అందంగా తయారు చేసి రేపటి నుంచి పేషెంట్స్ని అడ్మిట్ చేసుకోండి అని చెప్పని జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. అట్లాగే వైద్య సిబ్బంది కానీ అంటే డాక్టర్లు కానీ అంటే పర్మనెంట్ డాక్టర్లు కాకుండా కాంట్రాక్ట్ బేసిస్లో డాక్టర్లు అట్లాగే కాంట్రాక్ట్ బేసిస్లో స్థానికంగా ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి నర్సింగ్ స్టాఫ్ కానీ ఎంఎన్ఓలు కానీ ఎఫ్ఎన్ఓలు కానీ వీళ్ళందరూ కూడా గూడూరు పరిసర ప్రాంతాల్లో నుంచి రిక్రూట్ చేసుకోవడం జరిగింది 6 మాసాల కోసం. ఓకే, డాక్టర్స్ ఫర్ యూ అనే ఒక ఫోరం స్వచ్ఛందంగా పనిచేయటానికి ఒక డాక్టర్ల బృందాన్ని కూడా వారు ఇచ్చారు. వారికి కూడా ప్రభుత్వం తరఫున గూడూరు ప్రాంతం తరఫున వారిని కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. వైద్య ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా జిల్లా కలెక్టర్ గారి యొక్క నిర్ణయం మేరకు బంద్ర ఆర్డీఓ గారు కానీ డిసిహెచ్ఎస్ గారు కానీ దీన్ని కోవిడ్ హాస్పిటల్గా మార్పు చేయటానికి పగలు రాత్రి కష్టపడ్డారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎవరైతే సిబ్బంది ఇక్కడ కోవిడ్ వైద్యాన్ని అందించడానికి ముందుకొచ్చారో వారందరికీ ప్రభుత్వం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. ప్రజలు కానీ ప్రభుత్వం కానీ మీరు చేసేటువంటి సాహసోపేతమైనటువంటి సేవల్ని ఎప్పటికీ సమాజం గుర్తుపెట్టుకుంటుందని చెప్పని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా మరొకసారి జిల్లా కలెక్టర్ గారిని శాసనసభ్యులు జోగి రమేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు గూడూరు సిహెచ్సిని కోవిడ్ హాస్పిటల్గా మార్చడం కోసం ఒక 10 రోజుల క్రితం నిర్ణయం తీసుకోవటం, ఈరోజు పేరినాని గారు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజున కోవిడ్ హాస్పిటల్ని మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు అవ్వచ్చు, మన పెడల నియోజకవర్గానికి సంబంధించి ఇంతకుముందు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో నియోజకవర్గ ప్రజలందరూ కూడా గూడూరు హాస్పిటల్ని 25 పడకల కోవిడ్ హాస్పిటల్గా, అదేవిధంగా చిన్నపాండ్రాక హాస్పిటల్ని 25 పడకల కోవిడ్ హాస్పిటల్గా, సుమారుగా 50 బెడ్లతో కోవిడ్ హాస్పిటల్ 2 హాస్పిటల్ని ఈరోజున ప్రారంభోత్సవం చేసుకోబోతాను. చిన్నపాండ్రాకని అతి తొందరలో రేపు ఎల్లుండి చేసుకోబోతాను. ఈ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన డిసిహెచ్ఎస్ గారు ముందున్నారు, అదేవిధంగా ఆర్డీఓ గారు ఇద్దరు కూడా ఈ హాస్పిటల్స్ త్వరితగతిన ఆక్సిజన్ పైప్ లైన్స్ కానివ్వండి, బెడ్స్ కానివ్వండి, దీనికి సంబంధించిన ఆక్సిజన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ సమకూర్చడంలో పెద్ద ఎత్తున ఆర్డీఓ గారు
డిసిహెచ్ఎస్ గారు అదే విధంగా వారి బృందం అంతా కూడా సహకరించినందుకు వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ కోవిడ్ హాస్పిటల్స్ లో మేము పని చేస్తాం ప్రజలకు సేవ చేస్తాం ఈ పరిస్థితుల్లో మేము ముందుకు వస్తామని చెప్పేసి హాస్పిటల్లో పని చేయడం కోసం డాక్టర్స్ వచ్చారు అదే విధంగా ఏఎన్ఎంస్ వచ్చారు అదే విధంగా స్వీపర్స్ వచ్చారు నిజంగా వారికి